గట్కేసర్ మండల్ గణాపూర్ గ్రామంలో రెండు మండల ప్రజా పరిషత్ ప్రైమరీ స్కూళ్లను మరియు రెండు అంగన్వాడీ కేంద్రాలను రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షుడు మేడ్చల్ జిల్లా ఎంపీపీ పోరం అధ్యక్షులు గట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు ఆకస్మికంగా సందర్శించారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలు లేకుండా అంగన్వాడీ కేంద్రాలను నడిపిస్తున్నారని, ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు కానీ అంగన్వాడీ కేంద్రాలలో సమయానికి పిల్లలు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయలను విద్యార్థులపై ఖర్చు చేస్తున్నారని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా విద్యా వైద్యంపై కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేయడం జరుగుతుందని, కాబట్టి ప్రతి విద్యార్థి భవిష్యత్తు ఉపాధ్యాయులపై ఆధారపడి ఉంటుంది, కావున అందరూ బాధ్యతగా మార్పు తీసుకురావాలని కోరారు. ఇప్పుడు ఎన్ని రోజులు టైం పడుతుంది? నేను డిఓ గారు కూడా కాల్ చేసినప్పుడే కానీ ఎన్ని రోజులు టైం పడుతుంది? ఇంకా మళ్ళీ పెడతాండి. ఇప్పుడు ఈ రోజు నుంచి ఇప్పటికీ టైం వేస్ట్ అవుతుంది. ఇంకా 4 రోజులు పడుతుందా? 5 రోజులు పడుతుందా? నెక్స్ట్ పెడతానని అనొద్ది. ఒకటే బుక్ వచ్చింది అంటే ఒకరికి ఇక్కడ తెలుగు ఒకటే ఒకటే వచ్చింది టెక్స్ట్ బుక్. ఇప్పుడు ఘనపూర్ లో నేను ఘనపూర్ లో ఉన్నా. బుక్స్ లేవని అంటున్నారు పిల్లలు. ఏం పేరు అమ్మా? నీ పేరు ఈక్షిత్ అన్నట్టు. ఏ క్లాసు? ఏమేమి బుక్స్ వచ్చాయి ఇప్పటి వరకు? ఈ మూడు వచ్చినాయి. మీతో ఫ్రెండ్స్ రాలా? మీ ఫ్రెండ్స్ అంటే ఈ పాత బుక్లే ఇప్పుడు ఇవి వాడేది వీళ్ళు. కొత్త బుక్ రాలేదంట. తెచ్చుకున్నట్ట కానీ ఒకటే బుక్ వచ్చిందంట. ఇప్పుడు తెలుగు అక్కడ 5-6 పిల్లలు ఉన్నారు. ఒకటే బుక్ వచ్చిందంట. ఒక్క బుక్ వస్తే నేను ఏదేమైనా సార్ నేను ఏమంటున్నా అంటే, మా గట్టేశ్వర్ మా 11 గ్రామాలకు కొంచెం గ్రామీణ వాతావరణం ఉన్నారు, పేదోళ్ళు ఉంటారు కాబట్టి మీరు మున్సిపాలిటీలల్లో ఇంకా వేరే ఏరియాలో కొంచెం డబ్బులు ఉన్న ఉంటారు, ఆడ కొంచెం లేట్ వచ్చినా ప్రాబ్లం లేదు కానీ ఈడ మాత్రం ఫస్ట్ ప్రయారిటీ మంచిది. నేను ఇప్పుడు ఏమని కూడా కలుస్తున్నా, వస్తుంది చెప్పిన మేడం కూడా వస్తున్నాను చెప్పిన. ఓకే సార్, పాత బుక్కులు వాడుకురా. మంచి చదువుతారా? మంచి చదువు.